చిగురుమావిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు. చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామ సర్పంచ్ నేను చెప్పాల మమత. నేను ఈరోజు ఉపాధి హామీ పనులు జరుగుతుండే ఎర్రబోరుకు ఉపాధి హామీ పనులు జరుగుతుంటే పరిశీలించడానికి రావడం జరిగింది. ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారా లేదా, వాళ్లకు కరెక్ట్ కూలీ డబ్బులు పడుతున్నాయా లేదా అనేటువంటి చూడడం జరిగింది. ఇదివరకు జరిగిన పనికి పే స్లిప్లు కూడా మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఇవ్వడం జరిగింది. అవి వాటి నా చేత వాళ్ళకు పని చేయడం జరిగింది. ఈ వీటిని పరిశీలించడం జరిగింది. ఉల్లంపల్లి గ్రామ ఉప సర్పంచ్ని ఇక్కడ మా ఫీల్డ్ గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా ఊరి గ్రామ శివారైన ఎర్రబోరుకు ఉపాధి కూలీల పనులు పరిశీలించడానికి వచ్చినాం. ఇదివరకు జరిగిన అటువంటి పనులకు వాళ్ళందరికీ కూలీ డబ్బులు పే స్లిప్లు ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడికి వెళ్ళి దాదాపు మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 3 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి వాళ్ళ కూలీలు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ఇంకొక వేతనం ఎక్కివ్వాలని, వాళ్ళ ఇంట్లో కష్టపడినందుకు ఇంకొక డబ్బులు పెంచాలని గవర్నమెంట్ ఆదేశిస్తూ మా కేంద్ర గారి ఆధ్వర్యంలో మేమందరం పరిశీలించడం జరిగింది. మాది ఉల్లంపల్లి, నా పేరు గణగట్ల పుష్పలత. నేను ఎర్రబోరుకు పని కడతాను ఉపాధ్యాయ పనికి. మాకు రోజు కూలి 205 రూపాయలు పడతాను. పని చేసినట్టు కూలి చేస్తాడు మా ఫీలర్ సెంటర్. నేను ఉల్లంపల్లి గ్రామ ఫీలర్ సెంటర్. నా పేరు అల్వాల శంకర్. మా గ్రామంలో దేవుని గుట్ట, ఎర్రబోరు మరియు దేవుని గుట్ట దగ్గర నర్సరీ పనులు 3 పనులు జరుగుతున్నాయి. ఈ 3 పనులలో మొత్తం 15 గ్రూపులలో 110 మంది పనిచేస్తున్నారు. పోయిన వారం ఎర్రబోరుకు సీసీటీ కందకాలు తీయడం జరిగింది. 5 గ్రూపులు పనిచేస్తున్నాయి. కొన్ని గ్రూపులకు 160 నుంచి 205 రూపాయల వరకు రోజు దినచరీలు వస్తున్నాయి. మరియు నర్సరీ వద్ద ఇప్పటి వరకు 40 బ్యాగ్స్ ఫిట్టింగ్ అయినాయి. అదేవిధంగా దేవుని గుట్ట వద్ద ఈ రోజు మా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కొత్తగా పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మా సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ పోయినవారం జరిగిన పనికి వేతన స్లిప్లు కూలీలకు వారి చేతుల ద్వారా